ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. సో నేనైతే ఈ వీడియోకు 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ ఇస్తున్నాను. సో మీకు చాలా యూజ్ ఉంటుంది. గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, నేను అనకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ చరిత్ర, ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి క్లాస్ అయితే కండక్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా అన్లిమిటెడ్గా టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాను. ఇవన్నీ ఫ్రీ టెస్ట్లు. జస్ట్ మీరు అనకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మన కోడ్ SIT10ని యూజ్ చేయడం వల్ల ఈ టెస్ట్లు మీరు ఉచితంగా రాసుకోవచ్చు. సో వీటికి సంబంధించి నేను ప్రతిరోజు మీకు మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా వీటికి సంబంధించిన లింక్స్ అనేవి షేర్ చేస్తున్నారు. వాటిలో మీరు జాయిన్ కండి. అండ్ ఇంకా అదే కాకుండా దీనిలో చాలా వరకు ప్లస్ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో ప్రజెంట్ మనకు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ ఉన్నాయి. మీరు 1 మంత్ కనుక, సారీ 6 మంత్స్ కనుక తీసుకుంటే 1 మంత్ ఆఫర్ ఉంది అండ్ 24 మంత్స్ తీసుకుంటే 3 మంత్స్ ఆఫర్ ఉంది. అండ్ ఇంకా అదే కాకుండా వీటికి సంబంధించినటువంటి ఫ్రీ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారంటే మాక్ టెస్ట్ లాంటిది కండక్ట్ చేసి మంచి మార్క్స్ వచ్చినట్టయితే మీకు ఫ్రీ సబ్స్క్రిప్షన్ కూడా ఇస్తారు. సో దానిలో భాగంగా మీకు దీనిలో కోర్సెస్ కనుక చూసుకుంటే గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి SI కానిస్టేబుల్ సంబంధించినటువంటి కోర్సెస్ అయితే ఉన్నాయి. ప్రతిరోజు దీనిలో కరెంట్ అఫేర్స్ కావచ్చు, రివిజన్ సిరీస్, పాలిటిక్స్ సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. 1 మంత్ నుంచి స్టార్ట్ చేస్తే 24 మంత్స్ వరకు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉన్నాయి. మన కోడ్ వాడడం వల్ల మీకు 10% ఆఫర్ వస్తుంది. సో లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఈరోజు మధ్యాహ్నం 12:30 ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి మౌర్యులప్ప అనే టెస్ట్ అయితే ఉంది. మీరు ఈ ఫ్రీగా టెస్ట్ రాసుకోవచ్చు. జస్ట్ అనకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మన పేజీని ఫాలో కండి. సో వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీరు తరచు పొందుతారు. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఎక్కడి వాళ్ళు అక్కడే అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. కొత్త చోట చేరినా ఉన్న చోటే కొలువు అంటూ మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఈరోజు ఒక ప్రధాన వార్తగా ఈ న్యూస్ అయితే చూడవచ్చు. సో దీనిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే పూర్తయినటువంటి ఉద్యోగుల విభజన ప్రక్రియ, రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా కేడర్ ఫిక్సేషన్ కోసం కసరత్తు, జిల్లా జోనల్ మల్టీ జోనల్ ఉద్యోగుల లెక్క కోసం రిపోర్టింగ్ అంటూ చూడవచ్చు. కేటాయించిన చోటుకెళ్ళి రిపోర్టింగ్ చేయాలంటూ ఆదేశాలు, ఓన్లీ రిపోర్టింగ్ మాత్రమే, నో రిలీవింగ్ అంటూ చూడవచ్చు. కౌన్సిలింగ్ పోస్టింగ్ ఎప్పుడో కొరబడినటువంటి స్పష్టత అంటే ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు ఉద్యోగుల విభజన అనేటువంటిది కంప్లీట్ అయినప్పటికీ సో ఎక్కడి వాళ్ళు అక్కడనే జాబ్ చేయాల్సి అయితే ఉంటుంది. జస్ట్ రిపోర్ట్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు. అయితే ఒకసారి దీనిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఉద్యోగుల విభజన గందరగోళంగా మారింది. విభజన ప్రక్రియ పూర్తయి ఎవరెక్కడో అధికారికంగా నిర్ణయించినా, దీనిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడినా పనిచేసే ప్రాంతం నుంచి రిలీవ్ అయ్యే అవకాశం మాత్రం లేకుండా పోయింది. జిల్లాలు, జోన్లు ఖరారైనటువంటి కొత్త ప్రాంతంలో విధుల్లో చేరేందుకు ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు. ఇప్పటికైతే కేటాయించినటువంటి చోటుకెళ్ళి రిపోర్ట్ చేయాలంటూ మాత్రమే అధికారులు తమ కింది స్థాయి సిబ్బందికి చెబుతున్నారు. సో ఈ మేరకు ఉత్తర్వులు కూడా ఇచ్చారు. అయితే పాత చోట మళ్ళీ విధులు నిర్వహించాలని చెప్పేసి అంటున్నారు. దీంతో ఉద్యోగులు ఉపాధ్యాయుల్లో సందిగ్ధంలో పడ్డారంటూ చూడవచ్చు. అయితే 3 రోజుల్లో రిపోర్ట్ చేయాలని చెప్పేసి మనకి ఈరోజు నిన్న అయితే చాలామందికి వచ్చాయి. సో నాకు తెలిసినటువంటి మా ఫ్రెండ్స్ కూడా వివిధ డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్న వాళ్ళకైతే ఈ రిపోర్ట్స్ కూడా ఇచ్చారు. సో దానిలో ఏముందంటే రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల విభజన చేపట్టింది. సో దీనివల్ల జిల్లా జోనల్ మల్టీ జోనల్ ఉద్యోగుల లెక్క తేలుతుంది. అప్పుడు ఖాళీల సంఖ్య తెలుస్తుందని చెప్పేసి అంచనా వేస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ రిపోర్టింగ్ చేయడం వల్ల, ఈ 3 డేస్లో రిపోర్టింగ్ చేయడం వల్ల కొత్త జిల్లాలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. బహుశా ప్రభుత్వం ఈ ఖాళీల వివరాలు తెలిస్తే నోటిఫికేషన్ వేయడానికి అయితే వీలుంటుందని ఈ విధంగా చేస్తుంది అనుకోవచ్చు మనం. సో ఇక్కడ చూడవచ్చు, అప్పుడు ఖాళీల ఉద్యోగాలు ఎన్నో తెలుస్తాయి అని అంచనా వేస్తుందని చెప్పేసి అయితే మనకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే వీటికి సంబంధించి ఇంకా కంటిన్యూషన్ చూసినట్లయితే ఇక్కడ పైగా డిసెంబర్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విభజన ప్రక్రియ పూర్తి చేసింది. కేటాయింపు సమాచారం అందిన 3 రోజుల్లోగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు సంబంధిత అధికారులకు రిపోర్ట్ చేయాలని చెప్పేసి స్పష్టం చేశారు. కానీ కొత్త కొలువులో చేరే విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు, మార్గదర్శకాలు జారీ చేయలేదు. దీనిపై ఏదైతే ఒక స్పష్టత ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఉపాధ్యాయులు కావచ్చు, వివిధ సంఘాలు అభిప్రాయపడుతున్నట్టు కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఇంకా జోనల్ మల్టీ జోనల్ కూడా ఈ 2-3 డేస్లో కంప్లీట్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది. అయితే ఇదే న్యూస్ మనకి ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో వేరేలా ఇచ్చారు. కొత్త పోస్టింగ్లో వెంటనే చేరాల్సిందే అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అధికారులు ఉద్యోగులకు ప్రభుత్వం నిర్దేశం అని చెప్పేసి ఇచ్చారు. కొత్త జోనల్ విధానంలో భాగంగా ప్రభుత్వం బదలాయించినటువంటి ఉద్యోగులు, అదేవిధంగా అధికారులు వెంటనే కొత్త పోస్టింగ్లో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఈ మేరకు ఆయా శాఖలు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్లకు కావచ్చు, ఆ శాఖ అధిపతులకు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. కేటాయింపులు
ఆధారంగా వెంటనే బదలాయింపు పూర్తి చేసి వారం రోజుల్లో విధుల్లో చేరేలా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి నిర్దేశించింది. సో రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి సొంత జిల్లాలకు కేటాయించినటువంటి ఉద్యోగులు కొత్త స్థానాల్లో రిపోర్టింగ్కు ప్రభుత్వం గడువు ఇచ్చింది. వాటన్నిటిని శుక్రవారం పరిశీలించి శనివారం వరకు వాటిని నిర్దేశించినటువంటి స్థానాలపై జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు ఇవ్వాలి. సో అప్పటి నుంచి వారం రోజుల్లో వాళ్ళు వెళ్ళి ఆయా స్థానాల్లో చేరాలంటే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడైతే ఏమని ఇచ్చారంటే ఇక్కడ వాళ్ళు అక్కడ ఇచ్చారు. అయితే ఇదే ఈనాడు న్యూస్ పేపర్లో మనకు మరొక న్యూస్ కూడా చూడవచ్చు. 25,000 మంది స్థాన చెల్లమని చెప్పేసి కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ ఏప్రిల్ తర్వాత వెళ్ళేదని చెప్పేసి ఇచ్చారు. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏమర్థమవుతుందంటే సో మేబీ ఇక్కడ పోలీస్ మిగతా ఏది టీచర్ ఉద్యోగాలు కాకుండా మిగతా వాళ్ళకు వెంటనే మరి పోస్టింగ్ ఇచ్చే ఛాన్స్ ఉండవచ్చు. ఎందుకంటే ఇక్కడ టీచర్ ఉద్యోగాలకు సంబంధించి మాత్రం సో ఇప్పుడు ఇది మిడిల్ ఆఫ్ ద ఇయర్ కనుక ఇప్పుడు వీటిని షఫ్లింగ్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉండదు. ఏప్రిల్ తర్వాత అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళను పోస్టింగ్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. మిగతా వాటికి ఒకవేళ చేస్తే చేయవచ్చు. మేబీ నేనైతే అదే అనుకుంటున్నాను ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ 25,000 మంది స్థాన చెల్లమని చెప్పేసి ఇదే అయినా న్యూస్ పేపర్లో ఇచ్చినప్పుడు ఇక్కడ పూర్తయినటువంటి ఉపాధ్యాయుల కేటాయింపు స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు కావచ్చు డిఓలకు రిపోర్ట్ చేయాలని చెప్పేసి అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ దీనిలో చూసినట్లయితే ఓన్లీ ఇది టీచర్ ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 20,000 నుంచి 25,000 మంది ఉపాధ్యాయులకు స్థాన చెల్లం అయితే కలగనుంది. ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి జిల్లా నుంచి ఉమ్మడి జిల్లాలో మరో జిల్లాల వారు వెళ్ళనున్నారు. సో ఇప్పటి వరకు రంగారెడ్డి కొన్ని జిల్లాలో అయితే కంప్లీట్ చేశారు. మిగిలిన 5 జిల్లాలో బుధవారం రాత్రికి పూర్తయినట్లయితే మనకి ఇవ్వడం జరిగింది. సో దీనిలో భాగంగా 3 రోజుల్లో రిపోర్ట్ చేయాలి. మనం ఇంతకుముందు చూసినట్లే ఆ రిపోర్ట్ చేసిన తర్వాత వీళ్లకు టీచర్ ఉద్యోగాలకు సంబంధించి ఏప్రిల్ తర్వాత వెళ్ళేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే కూడా అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక జీవో కూడా నిన్న ప్రభుత్వం జారీ చేసినట్లు ఇక్కడైతే చూడవచ్చు. ఓవరాల్గా ఏంటంటే సో ఖాళీల సంఖ్యను తెలుసుకోవడానికి ప్రభుత్వం ఈ వర్క్ అయితే చేస్తుంది. ఒకవేళ ఖాళీల సంఖ్య పర్ఫెక్ట్గా కొత్త జిల్లాల వారిగా ఖాళీల సంఖ్య అనేది దీని ద్వారా తెలుస్తుంది. తెలిస్తే దీని ద్వారా మనకు నోటిఫికేషన్లు ఏమైనా ప్లాన్ చేస్తుందా అని చూడాలి మరి ప్రభుత్వం. సరే ముందు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. సో నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు అంటే ఇక్కడ చూడవచ్చు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆశాభావం, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ బాధ్యతలు అంటే ఇక్కడ చూడవచ్చు. త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు రానున్నదని, సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారనే ఆశాభావాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో తెలంగాణ సాహిత్య అకాడమిక్ కార్యాలయంలో చైర్మన్గా జూలూరి గౌరీశంకర్ బాధ్యతలు చేపట్టినటువంటి సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మనకు స్వామి గౌడ్ గారు ఈ ప్రకటన చేయడం జరిగింది. మరొకసారి త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్ అంటున్నారు. మరి చూద్దాం ఈ త్వరలో అనేది ఎన్ని రోజులకు పోతుంది అనేది. అండ్ నెక్స్ట్ 20,000 మంది టీచర్లకు స్థానం చెల్లం అంటూ చూడవచ్చు. సో ఇంతకుముందు మనం అక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో చూసినటువంటి న్యూసే ఇక్కడ మళ్ళీ వేరే న్యూస్ పేపర్లో ప్రభలో ఆంధ్రప్రభలో ఇచ్చారు. సో టీచర్ల కేటాయింపులో కొత్త జిల్లాల వారికి పోయేది వీరే. సో సెకండరీ గ్రేడ్ టీచర్ల ఎక్కువ 2 రోజుల్లో ఉద్యోగ విభజన ప్రక్రియ పూర్తి అంటూ ఇవ్వడం జరిగింది. సో 2 రోజులు అంటే మనకు మల్టీ జోనల్ కూడా కంప్లీట్ అయ్యే ఛాన్స్ అయితే కనబడుతుంది. సో అదే ఇది ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా టీచర్ 20,000 నుంచి 25,000 మంది వీళ్ళైతే స్థానం చెల్లం చెందేటువంటి ఛాన్స్ ఉంది. దీనిలో ముఖ్యంగా సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎక్కువగా ఉన్నారు. దానిలో మళ్ళీ జూనియర్ టీచర్లు ఏదైతే సీనియర్స్ కంటే సీనియర్ ఉద్యోగుల కంటే సో మనకు వాళ్ళు తక్కువగా అదేవిధంగా జూనియర్ ఉద్యోగులు ఎక్కువగా ఈ స్థాన చలనం చెందేటువంటి అవకాశం ఉందంటూ ఇక్కడ ఓవరాల్గా దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఒక నోటిఫికేషన్ చూడవచ్చు. మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, సో దీని యొక్క బ్రాంచ్ మనకు తెలంగాణ డివిజన్లో ఉంది. దాని నుంచి కొన్ని ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఫైనాన్స్ అదేవిధంగా టెక్నికల్ లాకు సంబంధించినటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. పీజీ కావచ్చు, అదేవిధంగా బీటెక్ సీఏ అండ్ పీజీ డిగ్రీ లాంటి కోర్సులు చేసి దానిలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా ఆన్లైన్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. December 24th వరకు మీరు వీటికి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా జనవరి 19th వరకు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ esfc.telangana.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకు నిన్న 2 నోటిఫికేషన్స్ యూపీఎస్సీ నుంచి 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీని మీద నేను ఈవినింగ్ వీడియో చేశాను, ఎవరైనా చూడకుంటే చూసి అప్లై చేసుకోండి. ఆ 2 ఏంటంటే మనకు ఎన్డీఏలో మనకు 400 వేకెన్సీస్ సంబంధించి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో, సో మనకు ఏది ఆర్మీలో కావచ్చు, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో కొన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే జారీ చేస్తారు. ఇంకొకటి CDS Exam 1, మనకేదైతే యూపీఎస్సీ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి అంటాం, సో దానికి సంబంధించి కూడా నోటిఫికేషన్ జారీ చేశారు. దీని ద్వారా 340 వేకెన్సీస్ ఉన్నాయి. చాలా మంచి నోటిఫికేషన్. సో మొత్తం 2 కలిపితే 840 వేకెన్సీస్ ఏమో ఉన్నాయి. సో వీటిలో ఇంటర్మీడియట్ తోటి డిగ్రీతో అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎందుకంటే ఇవన్నీ ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. సో ఫీజు కూడా జస్ట్ 100 రూపీస్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే సో దాదాపుగా 18 ఇయర్స్ నుంచి 22-23 మధ్యలో ఉన్నటువంటి, అంటే ఇక్కడ కట్ ఆఫ్ డేట్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. 2003
జూలై 2, 2006 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి. సో ఈ కట్ ఆఫ్ డేట్లో జన్మించిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునే విధంగా ఈ పోస్టులు అయితే ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీటికి అప్లై చేసుకోండి. నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను, ఆ వీడియో కూడా చూడండి. వర్సిటీలో ఖాళీలు భర్తీ చేయాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. స్టాండర్డ్ పెంచితేనే అంతర్జాతీయ గుర్తింపు. ఓయూలో జాతీయ సెమినార్ ప్రారంభంలో గవర్నర్ ఉద్దేశించి గవర్నర్ మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ మనం చూడవచ్చు. సో యూనివర్సిటీస్లో ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్టులు కావచ్చు, ఇంకా ఇతర పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నట్లు ఇక్కడ తమిళసై ఆందోళన వ్యక్తి అంటే తమిళసై గవర్నర్ గారు ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. అయితే ఇక్కడ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల స్టాండర్డ్ పడిపోతున్నాయని చెప్పేసి గవర్నర్ తమిళసై ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని యూనివర్సిటీల్లో వెంటనే టీచింగ్ ఫ్యాకల్టీ ఖాళీలను భర్తీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి వర్సిటీలకు విసులకు సూచించారు. సో ఇది చాలా రోజుల నుండి మనకు యూనివర్సిటీస్లో అయితే చాలా ఖాళీలు ఉన్నాయి. సో వాటికి సంబంధించి భర్తీ చేస్తే ఒక నాణ్యమైనటువంటి విద్యను పొందవచ్చు అనే ఉద్దేశంతో మనకు గవర్నర్ గారు మాట్లాడినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇవన్నీ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ మన ఛానల్ ద్వారా కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అందిస్తున్నాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ మనకి ఈరోజు జాబ్ మెయిల్ ఉందండి కరీంనగర్లో, నిన్న చెప్పాను నిన్నటి వీడియోలో. సో ఎవరికైనా ఇది రీచ్ కాకుంటే ఒకసారి చూడండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు ఈ 1330 ఉద్యోగాలకు సంబంధించి జాబ్ మెయిల్ అయితే కండక్ట్ చేస్తున్నారు మనకు కరీంనగర్లో. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ ఎంజీ కార్యాలయం సశక్తి కళాశాల అంబేద్కర్ స్టేడియం పక్కన ఉన్నటువంటి దాంట్లో ఈ జాబ్ మెయిల్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ నుండి వీడియో చూడండి, దాంట్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. సో కరెంట్ అఫేర్స్ కూడా మన ఛానల్ ద్వారా అందిస్తున్నాను. 11 మంత్స్ కావాలనుకుంటే మీరు 110 రూపీస్ చెల్లించి, సో ఇక్కడ గూగుల్ పే ఫోన్పే ద్వారా ఈ నెంబర్కి అయితే మీరు అమౌంట్ చెల్లించి దాని యొక్క స్క్రీన్ షాట్ను ఇదే నెంబర్ కనుక పంపిస్తే వాట్సాప్ ద్వారా పంపించినట్లయితే 1 to 2 అవర్స్ ద్వారా 1 to 2 అవర్స్లో మీకు పీడిఎఫ్ పంపిస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే దాన్ని తీసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.